పెళ్ళైంది, వేరే ఊర్లో ఉద్యోగం వచ్చింది. నెల రోజుల్లో అన్ని సర్దుబాటు అయ్యాక వచ్చి నన్ను తీసుకెళ్తాడు. సరే చూద్దాం. బ్రో, మా పాప కనిపించట్లేదు, మీకేమైనా కనిపించిందా? తెలియదు బ్రో. మా పాప కనిపించిందా మీకు? లేదమ్మా, చూడలేదు చూడలేదు. మా పాప కనపడట్లేదు, మీరేమైనా చూసారా? బ్రో, అక్కడ చెట్టు దగ్గరకు పాప ఏడుస్తుంది, వెళ్ళకు సార్. చూడండి, ఏంటండి ఎలా ఉన్నారు? చిన్ని, నీకో విషయం చెప్పాలి. నేను అమ్మని ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఎందుకని? సడన్ గా ఏమైంది? ఇవాళ ఒక్క పూట మన పాప కనిపించకపోతేనే అల్లాడిపోయాం. అలాంటిది నేను వచ్చి తీసుకెళ్తాను. మా అమ్మ 3 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తుంది. ఇవాళ నా తప్పు నాకు అర్థమైంది. అవునండి, చాలా బాధపడి ఉన్నారు. అంతే, మనం ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. పెంచిన స్వరనే మౌనమైనాడు, ఇదరలోనే ఉన్నా గానమై నాడే మేలుకున్నా. నీ పాదాలకు వల్ల నాడుగులు సాగాలమ్మా, నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా. నిరంతరం నిచంటి పాపల్లే ఉండాలి నేను నాళ్ళకి, నిన్ను దిలెంతగా ఎదగాలనుకునే అమ్మా. అణువణువణు నీ కొలువే అమ్మా, ఎదసడిలో శుతిలయలు నువ్వే అమ్మా. కొలిచే శరణవే నను నిత్యం నడిపే సారథివే.
వినిపించాలి, నిదర రావాలంటే కథలు వినిపించాలి, ఆకలయిందంటే నువ్వే తినిపించాలి, ప్రతి మెతుకు నా బ్రతుకనిపించేలా మరి మరి నూరితముగా చూస్తూ ఉంటే చాలమ్మా, పరి పరి విధముల గెలుపులుగా పైకెదుగుతూ ఉంటానమ్మా, అయినా సరే నాటికి ఉంటాను మీ పాపాయినై, నిన్నొదిలెంతగా ఎదగాలను కోనే ఎంతగా ఎదగాలనుకోనే అమ్మా, అణువణువణు నీ కొలువే అమ్మా, ఎగసడిలో శృతిలయలు నువ్వే అమ్మా, నీ కొలిచే శారదవే నన్ను నిత్యం నడిపే శారదివే. Mm-hmm.